భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరు అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో ఎదురవుతుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం సావిత్రిబాయి పూలే అయితే కానే కాదు. ఎందుకంటే భారతదేశంలో అప్పటికే హోటి అనే విధవరాలైన బెంగాలీ హిందూ స్త్రీ సంస్కృతంలో, న్యాయశాస్త్రంలో, గణితంలో, ఆయుర్వేదంలో పాండిత్యం కలిగి ఉండి ఆవిడ వారణాసిలో అంటే కాశీలో స్త్రీల కోసం పాఠశాల ప్రారంభించింది. ఆమెను కాశీలోని పండితులు విద్యాలంకార్ అనే బిరుదుతో గౌరవించేవాళ్ళు. హోటి విద్యాలంకార్ చనిపోయిన 21 సంవత్సరాలకు సావిత్రిబాయి పూలే జన్మించినారు. హరకున్వర్ సీతానే అనే జైన మహిళ బాలికల కోసం అహ్మదాబాద్లో మంగర్లాల్ కరంచంద్ స్కూల్ అనే పాఠశాల ప్రారంభించారు. ఈ స్కూల్ యొక్క నిర్మాణం 1847లో ప్రారంభమై 1850 సంవత్సరంలో పూర్తయింది. సరిగ్గా సావిత్రిబాయి పూలే అనే ఆవిడ స్కూల్ను ప్రారంభించడానికి 1 సంవత్సరం ముందు. ఆ కాలంలో చాలామంది స్త్రీలు సావిత్రిబాయి పూలేను ఎందుకు అసలు పొగడలేదు, అసలు పట్టించుకునే లేదు అంటే, ఎందుకంటే సావిత్రిబాయి పూలే బ్రిటిష్ వాళ్ళను, క్రైస్తవాన్ని పొగుడుతూ పద్యాలు రాసేది, కవితలు రాసేది. ఎందుకంటే ఆ స్కూల్ నడిచేది అంటే ఆవిడ పెట్టిన స్కూల్ నడిచేది బ్రిటిష్ మిషనరీల నిధులతో కాబట్టి. 1852 నవంబర్ 14న బ్రిటిష్ వాళ్ళు సావిత్రిబాయి పూలేను ఉత్తమ టీచర్గా ప్రకటించినారు. ఇంకా మీకు ఇంకా అనుమానం వచ్చి ఉండాలి ఇక్కడికి, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయడంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయులను చంపడంలో ఎటువంటి సంకోచం లేని వలసవాద ఆక్రమణదాలు. సావిత్రిబాయి ప్రాజెక్టును స్పాన్సర్ చేయడంలో వారి అజెండా ఏమై ఉంటుంది? భారతీయ స్త్రీలపై బ్రిటిష్ వారికి ఎందుకు ఆసక్తి ఉంది? సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే తర్వాత కిరీటం మారిన తర్వాత అది బ్రిటిష్ సామ్రాజ్యంగా మారిందనుకోండి, అది వేరే విషయం. కాకపోతే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులుగా వ్యవహరించే వారి కోసం వలస భారతదేశాన్ని ఒక డంప్గా భావించారు. 1850లలో సుమారు 100 మిలిటరీ కంటోన్మెంట్లు వారికి ఆశ్రయం కల్పించినాయి. ఈ సైనికులు వారి స్వదేశానికి దూరంగా నివసిస్తున్నారు మరియు ఇంద్రియ అవసరాలతో సహా అనేక అవసరాలు కలిగి ఉన్నారు. బ్రిటిష్ వారు తమ సైనికుల లైంగిక అవసరాలను తీర్చడానికి భారతీయ స్త్రీలను ఉపయోగించుకున్నారు. ప్రతి మిలిటరీ కంటోన్మెంట్లో అనేక మంది భారతీయ మహిళలు బలవంతంగా నిర్బంధించబడ్డారు. వారిని ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళనివ్వనే లేదు. వారు బ్రిటిష్ సైనికులతో మాత్రమే సంభాషించడానికి పర్మిషన్స్ ఇచ్చినారు. వాటిని కంటోన్మెంట్లో నమోదు చేసినారు. సావిత్రిబాయి పూలే వంటి వారు బ్రిటిష్ను కీర్తిస్తున్నప్పుడు భారతీయ మహిళలు కంటోన్మెంటల్లో శారీరక పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. దీనిని సర్జికల్ రేప్గా అభివర్ణించారు. బ్రిటిష్ మిలిటరీ కంటోన్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఏ భారతీయ మహిళనైనా కఠినంగా శిక్షించేవారు. ఈ భారతీయ మహిళలకు ధరను కూడా బ్రిటిష్ వారు నిర్ణయించారు. ఇది చాలా తక్కువగా ఉంచబడింది. భారత్లో లైసెన్షియల్ జీవితం బ్రిటిష్ సైనికుడికి చాలా చౌకగా మారిపోయింది. ఇది ఉద్యోగ ఆకర్షణగా కూడా పనిచేసింది. భారతీయ స్త్రీలపై లైంగిక దోపిడీని దాదాపు విముక్తి చేయడం ద్వారా బ్రిటిష్ వారు వారి నియామకాలను పెంచుకున్నారు. బ్రిటిష్ సైన్యం సంఖ్య పెరగడంతో వారి లైంగిక కామం కోసం ఎక్కువ మంది భారతీయ మహిళలు అవసరమైంది. ఇది పెద్ద సమస్యగా మారింది. అవి పూర్తిగా అరాచకం ఉన్న రోజులు. మహిళలకు భద్రత లేదు మరియు చాలా కుటుంబాల మహిళలను ఇంట్లోనే ఉంచుకున్నారు. భారతీయ స్త్రీలపై పెద్ద ఎత్తున లైంగిక దోపిడీకి పాల్పడుతున్న బ్రిటిష్ వారికి భారతీయ మహిళల విద్య మరియు పురోగతిపై ఆసక్తి ఉందని పూర్తి మూర్ఖుడు తప్ప ఎవరు నమ్ముతారు? ఇక్కడే మనకు పూల చిత్రంలోకి వస్తారు. ఈ బ్రిటిష్ స్కూళ్ళలో ఏం జరిగేది అసలు? బ్రిటిష్ వారు తమ సైనిక బానిసల కోసం అందమైన యువతులను సేకరించడం కష్టంగా మారిపోయింది. వారు యువతులను వెతకడానికి ఒక సూపరింటెండెంట్ను నియమించారు. ఈ సూపరింటెండెంట్లు ముఖ్యంగా పాఠశాలలు మరియు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకున్నారు. బ్రిటిష్ మిలిటరీ అంతఃపురాల్లోకి యువతులను లాగడానికి కొత్త పద్ధతులను రూపొందించారు. ఏ యువతి అయినా ఒక వ్యక్తితో మాట్లాడితే వేశ్య అని లేబుల్ వేయబడింది. ఆమెను సైనిక కంటోన్మెంట్లోకి లాగి అక్కడ సైనికులకు సేవ చేస్తూ బతకవలసి వచ్చేది. బ్రిటిష్ సైనికులు భారతీయ మహిళలను విచక్షణారహితంగా వేశ్యలు అని ముద్రవేయడం మరియు సైనిక అంతఃపురాల్లోకి లాగడం ప్రారంభించినారు. ఈ విధి నుంచి తప్పించుకోవడానికి బాలికల కుటుంబం తరచుగా బ్రిటిష్ సైనికులకు లంచం ఇచ్చి తప్పించుకునేది. బ్రిటిష్ సైనికులు ఈ లంచాల నుంచి కూడా బాగానే సంపాదించుకున్నారు.